అగ్రనేత శ్రీ రాహుల్ గాంధీ గారి 54వ పుట్టినరోజు సందర్భంగా దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరసం సన్నిధిలో ప్రత్యేకంగా కేకును కటియేసి వారి జన్మదిన వేడుకలను నేరాల పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. వారు ఈ దేశంలోటువంటి పేద బడుగు బయట ప్రజల అభ్యున్నతి కోసం, అన్ని వర్గాల ప్రజల అభివృద్ది కోసం కాంగ్రెస్ పార్టీని ముందుకు నడుపుతూ అనేక మందికి ఆదర్శ ప్రాయుడైనటువంటి రాహుల్ గాంధీ గారు ఒకవైపు మతం పేరిట, ఒకవైపు ప్రాంత భాష ప్రయుక్త రాష్ట్రాలుగా విడదీయాలని చూస్తున్నటువంటి ఆప్కా బార్ 400 సీట్ అనేటువంటి నిర్ణయంతో ముందుకొస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీని దేశంలో నిలువరించడానికి పోరాటం చేసిన ఒక యోధుడిగా మనందరం చూసాం రాహుల్ గాంధీ గారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు వారు చేసినటువంటి భారత్ జోడో పాదయాత్ర కానీ, మణిపూర్ నుంచి ముంబైకి వారు చేసినటువంటి పాదయాత్ర కానీ, భారతదేశ ప్రజల్ని కదిలించి 4000 సీట్లు అన్నటువంటి భారతీయ జనతా పార్టీ 300 సీట్లు కూడా రాకుండా కేవలం 240 సీట్లకే పరిమితం చేస్తూ సంకీర్ణ ప్రభుత్వంగా వీరు ఇతర పార్టీల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పరిచే విధంగా వారు పోరాటం చేపట్టినట్లే నా ఇష్టానుసారం ఈ దేశాన్ని ఏడుతున్నట్టు అంటున్నటువంటి 10 సంవత్సరాల పరిపాలన నుంచి సంకీర్ణ ప్రభుత్వానికి తీసుకొచ్చినటువంటి నైతికంగా విజయం రాహుల్ గాంధీ గారు చెప్పని భారతదేశంలో ఇప్పటికీ అనేక మంది చర్చల సందర్భంలో వారి పుట్టినరోజు రావడం, ఈ సందర్భంలో వారి ఆదర్శాలను తీసుకొని ముందుకు పోల్చినటువంటి బాధ్యతలు మేము తీసుకుంటాం మాట సందర్భంగా చెప్తాం. రాబో రోజుల్లో ఇంతకు మా మిత్రులు చెప్పినట్టుగా ఈ దేశానికి భారత భావి ప్రధానిగా వారిని చూస్తాము. గతంలో 10 సంవత్సరాల క్రితం కుటుంబ పార్టీని విమర్శించిన వారికి కళ్ళు తెరిచే విధంగా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చిన, శ్రీ సోనియా గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చిన, పివి నరసింహరావు గారిని, శ్రీ మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రిగా చేసి అనేక సంస్కరణలు తీసుకుని వచ్చి దేశంలో పేద ప్రజలకు ఉపయోగపడే అనేక పథకాలు తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మళ్లీ రావాలని చెప్పండి. ఈరోజు అనేక ఇండియా కూటమిగా చేరిన రావాలని చెప్పని కోరుకుంటున్నటువంటిది రాబో రోజుల్లో మన కార్యక్రమం ఆధ్వర్యంలో జరగబోతున్నటువంటి ఒక విశ్వాసాన్ని సందర్భంగా వ్యక్తం చేస్తూ పుట్టినరోజు సందర్భంగా శ్రీ రాహుల్ గాంధీ గారు శ్రీ రాజరాజస్వామి వారి ఆశీస్సులు వారి సంపూర్ణంగా అన్ని వారి శుభ సంతోషంతో ఆయుర్వేదంతో వారి పూర్తి జీవితం రెండు నూరేళ్ళు ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని చెప్పని రాజన్న సన్నిధి నుంచి శ్రీ రాహుల్ గాంధీ గారికి మా ప్రాంత ప్రజల పక్షాన, ఈ ప్రాంత కాంగ్రెస్ పార్టీ పక్షాన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఆ రాజన్న ఆశీస్సు వారికి అందాలని సందర్భంగా మా వద్ద ప్రార్థిస్తున్నాం. Thank you.